హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ టు బి హెల్త్. అందరూ హెల్తీగా ఉండాలి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే హెల్త్ టాపిక్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేను ఎప్పటి నుండో చేయాలనుకున్నాను దీనికి సంబంధించిన వీడియో. ఆల్రెడీ మొన్న ఒక సిస్టర్ కూడా ఈ రిక్వెస్ట్ అడిగారనమాట. సో ఏంటంటే కాపట్టి అండి. సో ఈ కాపట్టి అనేది అంటే ఏంటి, మరి కాపట్టిని దేనికోసం యూజ్ చేస్తారు, కాబట్టి యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దానికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియో ద్వారా చూద్దాము. ఇంకేమైనా రిమైనింగ్ కాబట్టికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో అనేది ఒకవేళ లెంతీ అయితే దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది సిస్టర్స్ డౌట్స్ అడుగుతున్నారు, నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అనేది ఇస్తానండి. కాకపోతే లేట్ అవ్వచ్చేమో, రిప్లై అనేది మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన టూబీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కాపట్టి, ఈ కాపట్టి అనే పేరు మీలో చాలామంది వినే ఉంటారండి. ఈ కాపట్టి అంటే ఇది ఒక కాంట్రాసెప్టివ్ ఇంట్రా యూట్రిన్ డివైస్ అండి. అంతేకాకుండా దీనిని ఇంట్రా యూట్రిన్ కాయిల్ అని కూడా అంటారు. సో మరి దీన్ని దేనికోసం యూజ్ చేస్తారంటే బర్త్ కంట్రోల్, అదేవిధంగా ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అండి. ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అంటే వితిన్ 5 డేస్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్. సో వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అయినప్పుడు ఎలాంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేయనప్పుడు దీనిని 5 డేస్ లోపు యూజ్ చేయాల్సి ఉంటుంది. కన్సీవ్ అవ్వకుండా చూడడానికి ఈ కాపట్టి డివైస్ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. సో ఈ కాపట్టి డివైస్ ఎలా ఉంటుందంటే ఇది చాలా చిన్నగా ఉంటుందండి. ఇంకా టీ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని కాపట్టి అన్నారు. ఈ డివైస్ చుట్టూరా సన్నగా ఉండే కాపర్ వైర్ అనేది చుట్టబడి ఉంటుందండి. ఈ కాపట్టి అనేది ఎలా వర్క్ చేస్తుందంటే ఇందులో ఉన్నటువంటి కాపర్ అనేది కొద్ది కొద్దిగా రిలీజ్ అవడం వల్ల స్పోమ్ ఇంకా ఎగ్ ఈ రెండు కలిసి ఫర్టిలైజేషన్ అనేది జరగకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. కాపట్టిని ఫస్ట్ టైం 1970లో యూజ్ చేశారండి. 5 to 12 ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఒకసారి దీని కనుక పెట్టుకుంటే 5 నుండి 12 సంవత్సరాల వరకు యూజ్ చేయొచ్చు. అండ్ ఈ డివైస్ కి సన్నని నైలాన్ థ్రెడ్స్ రెండు కూడా అటాచ్ గా ఉంటాయండి. సో ఈ రెండు థ్రెడ్స్ కూడా సర్విక్స్ లో నుండి బయటికి అంటే వజైనా పార్ట్ లోపల ఎండ్ అయ్యే వరకు ఈ థ్రెడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి చాలా సన్నగా ఉంటాయండి ఈ నైలాన్ థ్రెడ్స్ అనేవి. నెక్స్ట్ మనం చూస్తే ఈ కాపట్టిలో 2 టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం చెప్పుకునేది కాపర్కి సంబంధించింది. సెకండ్ టైప్ వచ్చేసి హార్మోనల్ బేస్డ్ ఉంటుందండి. సో దీన్ని స్పెషల్లీ ట్రైన్డ్ డాక్టర్స్ కానీ లేదంటే ట్రైన్డ్ మిడ్వైఫ్స్ కానీ దీన్ని ఇన్సర్ట్ చేస్తారు. నెక్స్ట్ మనం చూస్తే ఎవరు కాపట్టి యూజ్ చేయొచ్చు. చాలా మంది ఉమెన్ లాంగ్ టర్మ్ గ్యాప్ తీసుకోవాలనుకుంటారు. సో అలాంటప్పుడు ఈ కాపట్టి డివైస్ ని యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇది లాంగ్ టైమ్ వరకు కూడా వర్క్ చేస్తుంది కాబట్టి 5 to 12 ఇయర్స్. సో అలాంటి వారికి ఇది సూటబుల్ అని చెప్పొచ్చు. మనం చూస్తే బేబీకి మధ్య గ్యాప్ కావాలనుకునే వారు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. కంటిన్యూగా పిల్స్ యూజ్ చేయడం ఇష్టం లేని వారు, ఇంకా పిల్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చండి. ఎవరికైతే హార్మోనల్ కాంట్రాసెప్షన్ యూజ్ చేయాలంటే ఇష్టం లేని వారు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కో ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట కాంట్రాసెప్టివ్ మెథడ్స్లో. సో దాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న వారు కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం చూస్తే ఎవరు కాపట్టిని యూజ్ చేయకూడదు. ఎవరికైతే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండి, సో ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుందండి. కొంతమందికి వజైనల్ బ్లీడింగ్ అన్యూజువల్గా జరుగుతూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు, అలాంటి వారు యూజ్ చేయకూడదు. అదేవిధంగా కాపర్ ఎలర్జిక్ ఉన్నవారండి. నెక్స్ట్ విల్సన్స్ డిసీజ్ ఉన్నవారండి. విల్సన్స్ డిసీజ్ అంటే కాపర్ అక్యుములేటెడ్ ఇన్ మెయిన్ ఆర్గాన్స్ అండి. సో ఈ కాపర్ అనేది మన బాడీలో ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్స్ మీద ఒక కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు అనమాట. ఏదైనా సరే ఎంత ఉండాలో అంతే ఉండాలండి, కానీ విల్సన్స్ డిసీజ్లో కాపర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట బాడీలో. దానికి సంబంధించి సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా విల్సన్స్ డిసీజ్ ఉన్నవారు కూడా దీన్ని యూజ్ చేయకూడదండి. ఎప్పుడైతే ఈ కాపట్టిని యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు మీ డాక్టర్తో ఒకసారి మాట్లాడండి. ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ గురించి మీరు మాట్లాడి దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నీ కూడా మీరు తెలుసుకొని తర్వాత దీన్ని యూజ్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఈ కాపర్టీని యూజ్ చేయాలనుకున్నప్పుడు
అలాంటి వారికి పెయిన్ఫుల్గా ఉండేటటువంటి చాలా రోజుల నుండి అంటే చాలా నొప్పితో కూడిన పీరియడ్స్ ఉన్నప్పుడు, నెక్స్ట్ అనీమియా ఉన్నప్పుడు అండి. అనీమియా అంటే రక్తహీనత అన్నమాట. సో అలాంటి టైంలో ఇంకా సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు, లైక్ సిఫిలిస్ కానీ, గనేరియా కానీ, లేదంటే ఫైబ్రాయిడ్స్ అండి. ఈ ఫైబ్రాయిడ్స్ యూట్రస్లో ఉంటే యూట్రస్ యొక్క షేప్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు యూజ్ చేయకపోవడమే మంచిదండి. ఈ కాపర్ IUD అనేది హార్మోన్స్తో తయారు చేయబడింది కాదు కాబట్టి హార్మోన్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనడానికి దీంట్లో ఎలాంటి ఛాన్స్ అనేది లేదండి. ఇది వద్దు అనుకున్నప్పుడు దీన్ని మీరు తీసివేపించుకోవచ్చు అన్నమాట. సో మీ ఫర్టిలిటీ సిచ్యువేషన్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా దీన్ని ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ కింద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు వితిన్ 5 డేస్ లేదంటే 120 అవర్స్ అండి, 120 అవర్స్. సో ఈ టైంలో దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. డిసడ్వాంటేజెస్ చూసుకుంటే STI అండి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ని ప్రొటెక్ట్ చేయలేము. దీన్ని IUD పెట్టేటప్పుడు, ఇన్సర్ట్ చేసేటప్పుడు చాలా డిఫికల్టీగా ఉంటుంది. ఇంకా యూట్రస్ వాల్స్ లోపల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సమ్ టైమ్స్ ఈ కాపర్టీ అనేది దానికదే రిమూవ్ అయ్యి బయటికి కూడా రావచ్చు అనమాట. ఇంకా మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ రోజులు కూడా ఈ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి డిసడ్వాంటేజెస్ కూడా ఈ కాపర్టీలో ఉన్నాయి.